ప్రైజ్ ద లాడ్ మన రక్షణ కర్త దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక నేటి మన అనుదిన రక్షణ స్వార్థ వాక్య సందేశం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు నేటి ఉదయకాల సమయం దేవుడు మనతో చెబుతున్నటువంటి మాటను మనము చదువుకుందాం ఏషియా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వాక్యము నీవు యోహోవా ఎందు ఆనందించెదవు దేశము యొక్క ఉన్నత స్థలముపై నిన్ను ఎక్కించెదను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యొక్క ఉదయ కాలంలో దేవాది దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఉన్నత స్థలముల మీద మనమల్ని ఎక్కిస్తానంటున్నాడండి దేవుని ఎందు మనము ఆనందిస్తామని దేవుని యొక్క వాక్యం సెలవు అవును దేవుని బిడ్లారా ఈ ఉదయకాలంలో ఈ మాటలు వింటున్న వారు ఈ యొక్క వాక్యమును వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో ఒకవేళ అపజయముల చేత నష్టముల చేత అవమానముల చేత అనేక ప్రయత్నాలలో వ్యాపారాలలో నష్టపోయి బంధువుల చేత ఆత్మీయుల చేత స్నేహితుల చేత కుటుంబంలో మోసగించబడి నష్టపడి అన్యాయము చేయబడి దిక్కుతోచని స్థితిలో కృంగిపోయి ఉన్నావేమో కుమిలిపోతున్నావేమో నలిగిపోతున్నావేమో నాకు ఇంక ఏ ఆధారం లేదు ఇంకా నా నా అనుకున్న వారందరూ నేను ప్రేమించిన వారు నేను ఇష్టపడ్డవారు నేను కోరుకున్న వారందరి చేత నేను మోసగించబడ్డాను ఇంకా నాకు ఈ లోకంలో ఇదే ఎవ్వరూ లేరు అని ఒకవేళ అలాంటి పరిస్థితులలో ఉన్నట్లయితే ఈ యొక్క వాగ్దానము దేవుడు నీ కోసమే తెలియజేస్తుంటున్నాడు ఇదిగో నా ప్రియమైన కుమారుడా నా కుమార్తె నీవు దిగులు పడవద్దు నువ్వు దేవుని బట్టి ఆనందిస్తావు దేవుడు నిన్ను ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తానంటున్నాడు నువ్వు ఎక్కడైతే పడిపోయినావో ఎవరి చేత అయితే మోసగించబడ్డావో ఎవరి చేత నష్టపరచబడ్డావో ఎవరి చేత అయితే గాయపరచబడ్డావో ఎవరి చేత అయితే అవమానించబడ్డావో ఎక్కడైతే నీకు సంబంధం లేని చోట నిందల ఉన్నావేమో వాళ్ళందరికంటే వాళ్ళందరి మీద నిన్ను ఉన్నత స్థలముల మీద దేవుడు ఎక్కిస్తానని వాగ్దానం చేస్తుంటున్నాడు హలెలుయా హలెలుయ ఎంత చక్కటి మాట అండి ఇది ఎంత ఎంత బలపరిచే మాట ఎంత ఓదార్పునిచ్చే మాట అవునండి దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఈ లోకంలో ఇద్ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనకు మోసం చేయించేవో కానీ మన కలగజేసిన దేవుడు నమ్మదగిన వాడండి ఆయన ప్రేమ కలిగిన దేవుడు మనం ఇక పరిశుద్ధ గ్రంథంలో హబక్కుకు మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన నుంచి మనం చూసినట్లయితే భక్తుడు తన యొక్క అనుభవాల గుండా ఈ మాట తెలియజేస్తుంటున్నాడండి తన జీవితంలో సమస్తము కోల్పోయినా కానీ నేను చేసే వ్యాపారం కానివ్వండి నేను చేసే పంట కానివ్వండి నేను ఆశించే ఆస్తిపాస్తులు కానివ్వండి ఇహలోకంలో నేను ప్రయాసపడే నేను ఏ దాన్ని చూసి ఆనందించానో ఏ దాన్ని చూసి నేను గొప్పగా అనుకున్నాను అవన్నీ కూడా నష్టపోయినా కానీ నేను ఎహోవా ఎందు ఆనందిస్తానని భక్తుడు అంటున్నాడండి ఎందుచేతనంటే ఈ లోకములో మనం సంపాదించిన ఆస్తిపాస్తులు కానివ్వండి పేరు ప్రఖ్యాతులు కానివ్వండి జ్ఞానము కానివ్వండి మన యొక్క హోదాలు కానివ్వండి అధికారాలు కానివ్వండి ఇహలోకంలో మనకు కలిగి ఉన్న సమస్తము కూడా దేవుడిచ్చినవేనండి దేవుడు ఇవ్వకపోతే దేవుడు ఆశీర్వదించకపోతే దేవుడు అనుగ్రహించకపోతే మనకి ఏవి కూడా దక్కవు అయితే దేవుని బిడ్డలారా దేవుడు ఇచ్చినటువంటి దేవుని ద్వారా పొందుకున్నటువంటి ఇహలోకంలో సంబంధమైనటువంటి సమస్తము మనకు దూరమైనా కానీ ఇవన్నీ ఇచ్చిన దేవుడు ఎల్లప్పుడూ ఉండే దేవుడు అండి అది మన జ్ఞాపకం ఉంచుకోవాలా ఈ లోకంలో ఇచ్చినటువంటి సంపాదించినటువంటి ఆస్తులు కానీ మన డబ్బు కానీ ఐశ్వర్యము కానీ మనుషులు కానీ వీరందరినీ కూడా మనం పోగొట్టుకున్న అవన్నీ దూరమైపోయినా కానీ అవన్నీ అనుగ్రహించిన దేవుడు మాత్రము శాశ్వత కాలం ఉండే దేవుడు ఆయన నిత్యము ఉండే దేవుడు అండి మనము అది మనం గమనించాల నిత్యం ఆయన ఇచ్చిన దేవుడు ఆయన ఇచ్చిన దేవుడు ఒకవేళ అవి మన నుంచి దూరం అయిపోయినా కానీ అవి వాటి ద్వారా మనం నష్టపోయినా కానీ వాటి ద్వారా మన కష్టాల పాలైనా కానీ వాటి ద్వారా మన అవమాన పాలైనా కానీ వాటి ద్వారా మన నిందల పాలైనా కానీ మనం ఎక్కడ కూడా కృంగిపోకూడదు నలిగిపోకూడదు అంటే వాటన్నిటిని ఇచ్చిన వాడు ఆయన ఇంకా సజీవుడుగా మన దేవుడుగా ఉంటున్నాడు కనుక అవన్నీ పోయినా కానీ తిరిగే ఇచ్చే సమర్థము శక్తి సామర్థ్యము కలిగి ఉన్న దేవుడు మనం నమ్మినటువంటి దేవుడు హాలెలుయా కనుక దేవుని బిడ్డలారా ఇంకెన్నటికి కూడా ఇంకెన్నటికి కూడా మనం కుమిలిపోకూడదు ఎందుచేతలు అంటే మనం నమ్మిన దేవుడు మనకు పోగొట్టుకున్నవన్నిటిని కూడా తిని అనుగ్రహించి ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తానని వాగ్దానం చేస్తుంటున్నాడు క అందును బట్టి మనం ఈ దేవుని ఎందు ఆనందించాలి ఆయనను బట్టి సంతోషించాలి ఎప్పుడైతే ఆ రీతిగా మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచి నమ్మకం భయభక్తులు కలిగి ఆయన మీద ఆధారపడతామో తప్పకుండా దేవుడు తిరిగి పోగొట్టుకున్నవన్నీ రెట్టింపుగా దేవుడు మనకిచ్చి ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో ఎవరైతే నిన్ను నిందించారో ఎవరైతే నిన్ను చూసి అసూయపడ్డారో ద్వేషించారో నువ్వు నాశనం కావాలనుకున్నారో ఎవరైతే నిన్ను అవమానించి నిన్ను అనరాని మాటలు మాట్లాడుతూ నిన్ను ఏ స్థలంలో అయితే నేను చేశారో ఆ స్థలంలో వారి మీదనే ఉన్నత స్థలముల మీద దేవుడు ఎక్కిస్తాడు అలెలుయ్యా కనుక దేవుని బిడ్డారు ఈ మాట ఉంటున్నటువంటి మనమందరం కూడా స యుహలోకంలో ప్రస్తుత పరిస్థితులలో నీకు ఒకవేళ కష్టంగా ఉండొచ్చు శ్రమలుగా ఉండొచ్చు ఇబ్బందులుగా ఉండొచ్చు నష్టంగా ఉండొచ్చు కానీ వాటి అన్నిటిని బట్టి దేవుని ఎందు ఆనందించినట్లయితే తప్పకుండా దేవుడు వాటన్నిటిని తొలగించి ఒక దినాన నిన్ను ఉన్నత స్థలం మీద ఎక్కిస్తాడు కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన కృప కొరకు మనము వేడుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ కృపగలిగిన తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు ప్రభావ అవును తండ్రి ఆయన మా జీవితంలో ప్రవ్వా ఎన్నో శ్రమల గుండా ఎన్నో నష్టాల గుండా ఎన్నో ప్రయత్నాల్లో అపజయాల గుండా ప్రవ్వా మేము ఉన్నప్పుడు ప్రవ్వాయన కృంగినప్పుడు కుమిలిపోయినప్పుడు నష్టపోయి బాధపడి విరక్తి చెందినటువంటి ఇలాంటి పరిస్థితులలో ప్రభా ఆదరణకరమైన మాటలు ధైర్యపరిచే మాటలు జీవమైనటువంటి మాట ప్రభా ఈ ఉదయ కాలంలో నాతోనూ మాతోనూ వీక్షిస్తున్న వింటున్న ప్రతి ఒక్కరితోనూ ప్రవ్వా మీరు స్పష్టంగా మాట్లాడినందుకు స్తోత్ర అవును తండ్రి నాయన ఈ లోకంలో కలిగి ఉన్నవన్నీ మీ ద్వారా కలిగి ఉన్నట్టువే మీ ద్వారా పొందుకున్నట్వే ప్రభా నాయన అవన్నీ దూరమైనను ప్రవ వాటన్ని కలిగజేసినటువంటి దేవుడవు నీవు శాశ్వతమైన దేవుడవు ప్రవ్వ పోగొట్టుకున్న దానికంటే రెట్టింపుగా ఇచ్చే దేవుడవు నీవు నాయన ఎంతమంది ప్రేమిడులైతే అవమానించబడి నిందల పాలై నష్టపోయి ప్రభా విరక్తి కలిగి జీవితం మీద తండ్రి కుటుంబం మీద తండ్రి ఉంటున్నారు వారందరినీ ప్రవ్వా నాయన మీరు ధైర్యపరచండి ఇదిగో దేవా ఈ యొక్క వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి ప్రభావ మరొకసారి నాయన జీవం కలిగిన దేవుని యొక్క కార్యము ద్వారా వాళ్ళు ధైర్యపరచమన్నట్లుగా సహాయం చేయండి నీ ఎందు ఆనందించే భాగ్యాన్ని వారికి దయచేయమని కోరుకుంటూ యేసుక్రిస్తునామం పేట అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె